మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం. అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులగు హోప్ని పీనిహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి అని వ్రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఖానా గురించి ఇక్కడ వ్రాయబడింది. ఎల్ఖానా సమూయేలుకు తండ్రి అన్నమాట. ఈ ఎల్ఖానా ఎప్రాయిం మన్యములో ఉన్న లేవీయుడు. ఇతను లేవి గోత్రికుడు, యాజకుల గోత్రంలోని వాడు. అయితే ఎప్రాయిం ఏరియాలో ఉండేవాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్న. ఈయన సంవత్సరం కూడా యెహోవాకు బలి అర్పించుటకు, మొక్కుబళ్ళు చెల్లించడానికి ఏటేటా కూడా తన పట్టణం విడిచి, షిలోహులో దేవుని నిబంధన మనసు ఉంది, అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడ మనసు ఉంది, అక్కడికి వెళుతున్నాడు. ఆ కాలంన ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్ని పినిహాసులు అక్కడ మరి యాజకులుగా ఉన్నారు. వారు చూస్తే నిజంగా దౌర్జన్యం చేస్తూ, బలర్పిస్తాకు వచ్చిన వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేస్తూ, కఠినంగా మాట్లాడుతూ, బలర్పించకపోతే వాళ్ళకి మోసం ఇవ్వమని అట్లా ఇబ్బంది పెడుతున్నారు. అయినను ఈయన దైవభక్తి గలవాడు, లేవీడు దైవభక్తి గలవాడు. ఇతను ఏటేటా కూడా ఆ ఓపెనింగ్ పీనహాసులు అలా ఉన్నారో ఇదని చూడట్లేదు, కానీ ఏటేటా బల్లర్పించడానికి దేవుని సన్నిధికి వెళుతున్నట్టుగా చూస్తున్నాం. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మరి ఇద్దరు భార్యలను ఎందుకు చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ అజ్ఞాన కాలంలో అలాగే ఉండేది. అజ్ఞాన కాలంలో వారు అలాగే చేసుకున్నారు. ఇప్పుడైతే అది రూల్ కాదు, దేవుడు దీన్ని ఇప్పుడు ఒప్పుకోడు. పాత నిబంధనలో అజ్ఞాన కాలం చూసి చూడనట్టు ఉన్నాడని రాయబడింది. అయితే ఇతడు హన్నా పెనిన్న ఇద్దరు భార్యలు తనకున్నారు. ఆయన బలర్పించినప్పుడల్లా పెనిన్నాకి, ఆమె కుమారులకి, ఆమె కుమార్తెలకి భాగాలు పాళ్ళు ఇస్తున్నాడు, అంటే కానుకలు ఇస్తున్నాడు. అయితే హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఒక రెండు పాళ్ళు ఇస్తున్నాడు. అంటే దీనిలో లోపం ఏంటి అంటే హన్నాను ప్రేమిస్తున్నాడు, పెనిన్న హన్న ఆయనకి, హన్నా ఆమెకి ప్రేమగా ఉందంట, పెనిన్నాకి నేను తక్కువగా చూస్తున్నాడు. పెనిన్నాకి ఆమె పిల్లలకి ఇస్తున్నాడు, కానీ హన్న తన ప్రేమను రెట్టింపిస్తున్నాడు. అది అక్కడ ఇంట్లో వైరానికి కారణమైంది. అన్న ఎందుకు ప్రేమ ఉందో, తన ఆకారం అందంగా ఉండి ఒకళ్ళ ప్రేమగా ఉందో, లేక ఆమె దైవభక్తి, లేకపోతే ఆమె వ్యక్తిత్వం ఈయనకి నచ్చిందో, కానీ పెనిన్న కంటే హన్నాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈయనలో ఉన్న లోపం అదే. ఇక్కడ చూసినట్లు అందుకే అది ఆ శత్రువుకి, ఆ పెనిన్నకి హన్నా మీద మరి భర్తను ఏమనలేక హన్నా మీద ద్వేషం పెంచుకుంటుంది, హన్నాను ఇసుకిస్తుంది. ఇది ఇక్కడ ఇంట్లో వైరానికి కారణమైంది ఏంటంటే ఆయన సమానంగా ఇద్దరిని చేసుకున్నాడు, ఇద్దరిని సమానంగా చూడలేకపోయినా ఫాల్ట్ ఈయనలో ఉన్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా అన్న పండుగ వచ్చినప్పుడల్లా కూడా ఆమె ఏడుస్తూ తనకు బిడ్డలు లేరు, సంతు లేకుండా ఉన్నారు కాబట్టి, ఆమెకి సంతానం లేదు కాబట్టి అన్న ఏడుస్తూ ఎప్పుడు ఆ బలి అర్పిస్తే తగిలిందంటే వాళ్ళకి పండుగ, వాళ్ళ సంతోషంతో ఉంటారు అక్కడ. కానీ ఈమె ఏడుస్తూ ఉండగా కూడా ఆయన ఆమెను కసురుకోవట్లేదు, తిట్టట్లేదు, నీది ఎప్పుడు ఏడుపు ముఖం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని అంటలేదు. కానీ ఆయన అంటున్నాడు, ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. ఆమె పెనుటి అని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానంటే నీకు బిడ్డలు లేకపోతే ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నాను కదా నీకు అని ఆమెను ఓదారుస్తున్నాడు తప్ప ఆమెను తిట్టటలేదు, అవమానపరచట్లేదు. తర్వాత సమూయేలు పుట్టినాక కూడా వారు బలి అర్పించడానికి ఏటేటా బలి అర్పించిన తన కుటుంబంతో ఆయన వెళుతున్నప్పుడు అన్న, నేను ఈ బిడ్డను నేను పాలు విడిచే వరకు ఇక్కడే ఉంటాను, యెహోవా సన్నిధిలో కనపడి మరలా బిడ్డ తిరిగి రాకుండా అక్కడికి తీసుకుని వస్తాను నేను అని అన్నప్పుడు, పెంచుతూ ఉంటాను అన్నప్పుడు ఆయన ఈమె రాటలేదు కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈమె కూడా వచ్చినాక వెళదామని అనుకోలేదు. తనకు ప్రేమగా ఉన్న అన్న రాకపోయినా సరే ఆయన అనకుండా ఏటేటా మరలా బలి అర్పించడానికి వెళుతున్నట్టుగా చూస్తున్నాం. ఏటేటా బలర్పిస్తూ దేవుడు తన వాక్యం స్థిరపరచును గాక, నీ అలాగే చెయ్యి అని చెప్పి ఆమెతో చెప్పి ఆయన మరలా తన కుటుంబంతో నువ్వు మరి హన్నాను విడిచిపెట్టేది అక్కడ బలి అర్పిస్తాకి వెళ్తున్నట్టు చూస్తున్నాం. అన్ని లక్షణాలు ఉన్నాయి, లేవీడు దైవభక్తి గలవాడు. మరి ఈయనలో ఉన్న తేడా ఏంటి అంటే ఒక భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను తక్కువ ప్రేమిస్తున్నాడు. ఇద్దరు భార్యలు చేసుకుంటే తప్పు, రెండవది ఒకళ్ళు ప్రేమించి ఒకళ్ళని తృణీకరిస్తాం వల్ల, ఈయన వ్యక్తిత్వం వల్ల అక్కడ కుటుంబంలో గొడవలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంత దైవభక్తి గలవాడు తేడాగల మనస్సుగా అలా ఉండటానికి వీలు లేదు. అదే ఆ కుటుంబానికి కలతలకి కారణమైంది. కాబట్టి చాలామంది బిడ్డలను చూసే విషయంలో కూడా కొందరు ప్రేమిస్తారు, కొందరు తృణీకరిస్తుంటారు. వారి అంటే వారి తెలివి తక్కువతారని బట్టో, లేక ఏదో ఒకటి వాళ్ళ ఆకారాన్ని బట్టో ఎందుకు కొందరు తృణీకరిస్తారు తల్లిదండ్రులు. అదే వారికి వైరానికి ఇంట్లో కారణం అవుతుంది.
బిడ్డలను చూసేటప్పుడు కూడా మరి ఈ తేడాభావాలు ఉండకూడదు. ఈ ఎల్ఖానాలో ఉన్న ఈ వ్యక్తిత్వంలో లోపం ఏంటి అంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఒకరిని తృణీకరిస్తున్నాడు, తక్కువ ప్రేమిస్తున్నాడు, తేడాగా చూస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంలో కలహాలకి కారణం ఉంది. ఎప్పుడైనా సరే ఆ విధానం, అది దేవుని బిడ్డలైన వారికి, ముఖ్యంగా దేవుని ఎందుకు బయటకు తిరగల వారిని చెప్పుకున్న వారికి ఈ విధానం కరెక్ట్ అయింది కాదు. ఎలకన ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే అంత బాగానే ఉంది అతనికి, కానీ ఆ ప్రేమించే స్వభావం అతనిలో తప్పుంది కాబట్టి, తేడాగా చూస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబంలో కలహాలుగా ఉన్నాయి. అలాగ ఉండటానికి వీల్లేదు. దేవుని బిడ్డలైన వారు కరెక్ట్ అయిన జీవితం కలిగి, ఈ దినాల్లో రెండు పెళ్ళిళ్ళు లేదు, అసలు ఇద్దరు భార్యలు అనేది ప్రసక్తే లేదు. అదే సమయంలో మనం చూసే మన ప్రవర్తనలో, మనం చూసే చూపిలో, ప్రేమలో కూడా మరి ఆయన తేడాగా ఉండటానికి వీల్లేదు. తేడాగా పక్షపాతంగా చూసేవారు దేవుని బిడ్డలుగా అనిపించకుండా తగరు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు జీవితాలను సరి చేసుకుంటూ ఇది కరెక్ట్ అయిన విధానంలో దేవుడు నడిపించిన మార్గం నడవాలని దేవుడు కోరుకున్నట్టు కృప వాక్యం ఉంటున్న బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ఆమేన్.